కంచన్బాగ్ మిధాని డిపోలో ఆరుగురు ఇంటి దొంగలను అరెస్టు చేసింది సిబిఐ. మిధాని డిపోపై ఆకస్మిక దాడులు చేసిన సిబిఐ అక్రమంగా టైటానియం వ్యర్థాలను బయటకు అమ్ముతున్నట్లు గుర్తించారు. స్క్రాప్ గోదాం యాజమాన్లతో కలిసి ఉద్యోగులు అక్రమాలు చేస్తున్నట్టు తేల్చింది. తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రవీందర్రెడ్డి, కానిస్టేబుల్ శేర్పల్లి ప్రేమ్ కుమార్ తో పాటు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని అరెస్టు చేశారు. అలాగే స్క్రాప్ను అక్రమంగా కొంటున్న ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు.